హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ద ప్రిన్సెస్ మూవీ చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. స్టార్టింగ్ లోనే ఒక ప్రిన్సెస్ కనిపిస్తుంది మనకి. తను అప్పుడే మెల్కోలోకి వస్తుంది, కానీ తను మెల్కోలోకి వచ్చాక చూసుకుంటే తనని ఎవరో బంధించి ఉంటారు. అప్పుడే తనకి గుర్తుకు వస్తుంది ఎవరో తనని వెనక నుంచి దేంతోనో మత్తులోకి పంపించారు. ఇప్పుడు తను బందీగా ఉన్నాను అనుకుంటుంది. అలా తను ఆ బందీగా ఉన్న చోటు నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ అంతలో అక్కడికి ఎవరో వస్తున్నట్టు సౌండ్ వినిపిస్తుంది. వెంటనే తను మళ్ళీ వెళ్ళి ఇంతకు ముందు తను ఎలాగైతే మత్తులో పడుకొని ఉందో అలాగే నాటకం ఆడుతూ ఉంటుంది. అప్పుడే ప్రిన్సెస్ దగ్గరికి ఇద్దరు సైనికులు వస్తారు తను ఎలా ఉందో చూడడానికి. కానీ అప్పుడే ప్రిన్సెస్ ఆ ఇద్దరు సైనికులపై అటాక్ చేస్తుంది. ఈ ఫైట్ చేస్తున్నప్పుడు ప్రిన్సెస్ చూస్తే మనకి అర్థమవుతుంది తను చాలా పెద్ద ఫైటర్ అని. అలా ఆ సైనికుల్ని కొట్టి అక్కడే బంధించి తను వేరే గదిలోకి వస్తుంది. అలా తను ఆ రూమ్ లోకి వచ్చాక అక్కడ ఉన్న కిటికీని ఓపెన్ చేసి కిందకి చూస్తుంది. అప్పుడే తనకి తెలుస్తుంది తను వేరే రాజ్యంలో బందీగా ఉన్నాను అని. అలాగే తనకి అక్కడ ఆ రాజ్యానికి సంబంధించిన కింగ్ కూడా కనిపిస్తాడు. తను ప్రిన్సెస్ వాళ్ళ అమ్మ నాన్నని అలాగే తన సిస్టర్ ని కూడా బంధించి ఉంచుతాడు. ఈ కింగ్ పేరు జూలియస్ అయి ఉంటుంది. అలా ఇప్పుడే మనకి చిన్నగా ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఫ్లాష్ బ్యాక్ లో జూలియస్ కి ప్రిన్సెస్ కి ఇద్దరికి మ్యారేజ్ జరగబోతూ ఉంటుంది. కానీ జూలియస్ మంచివాడు కాకపోవడం వల్ల ప్రిన్సెస్ కి అతన్ని పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. అందుకే ఇద్దరికి పెళ్లి జరిగే ముందు ప్రిన్సెస్ జూలియస్ ని పెళ్లి చేసుకోనని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. దాంతో జూలియస్ కి పిచ్చ కోపం వస్తుంది. పైగా తను చాలా చెడ్డవాడు కాబట్టి మొత్తం ప్రిన్సెస్ రాజ్యాన్ని ఆక్రమించి వాళ్ళ అమ్మ నాన్నని బందీలుగా చేసి ప్రిన్సెస్ ని ఎలాగైనా బలవంతంగా తన సొంతం చేసుకోవాలి అనుకుంటాడు. తర్వాత మళ్ళీ ప్రెజెంట్ కు వస్తే ప్రిన్సెస్ ఆ గది నుంచి తప్పించుకొని మెల్లగా వస్తూ ఉంటుంది. కానీ ఒక మాస్క్ పెట్టుకున్న సైనికుడు తన ముందుకి వస్తాడు. వీడు చాలా క్రూరంగా ఉంటాడు. అలా ప్రిన్సెస్ ను పట్టుకొని తనపై అటాక్ చేయబోతూ ఉంటాడు. కానీ ప్రిన్సెస్ చాలా కష్టపడి ఆ సైనికుని కూడా చంపేస్తుంది. తర్వాత కింద జూలియస్ కనిపిస్తాడు. తన కమాండర్ తో అంటాడు పైకి వెళ్లి ప్రిన్సెస్ మెల్కోలోకి వచ్చిందో లేదో చూసిరమ్మని చెప్తాడు. అప్పుడే ఆ కమాండర్ ఒక సైనికుని అక్కడికి పిలిచి పైకి వెళ్లి చూసిరమ్మంటాడు. వీడు చాలా లావుగా ఉంటాడు. అంత పైకి నడుచుకుంటూ వెళ్లాలా అన్నట్టు చాలా కష్టం మీద ప్రిన్సెస్ ని చూడడానికి బయలుదేరతాడు. తర్వాత ఇక్కడ ప్రిన్సెస్ ఎలాగైనా కిందికి రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ మళ్ళీ తన గదిలోకి వెళ్తుంది. ఇక్కడే తన కత్తి ఉంటుంది. ఈ కత్తిని తన మాస్టర్ గిఫ్ట్ గా ఇచ్చి ఉంటాడు. ప్రిన్సెస్ కి తన మాస్టర్ చాలా ట్రైనింగ్ ని ఇచ్చి ఉంటాడు ఎలాగైనా శత్రువులతో పోరాడి గెలవడానికి. నిజానికి ప్రిన్సెస్ వాళ్ళ నాన్నకి ప్రిన్సెస్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. తను మాస్టర్ దగ్గర శిక్షణ తీసుకోవడం కూడా ఇష్టం ఉండదు, ఎందుకంటే వాళ్ళ నాన్నకి కూతురు ఏమీ చేయలేదు. తన రాజ్యానికి వారసుడు కావాలంటే తనకి కొడుకు కావాలి అనుకుంటాడు. తర్వాత ప్రిన్సెస్ గదిలోకి ఆ కమాండర్ పంపిన సైనికుడు కూడా వస్తాడు. అప్పుడు ప్రిన్సెస్ అతన్ని చూసి తనని తాను కాపాడుకోవడం కోసం అక్కడ ఉన్న కిటికీలోంచి కిందకి వేలాడుతూ దాక్కుంటుంది. అలా సైనికుడు అక్కడ మొత్తం వెతికిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ప్రిన్సెస్ మళ్ళీ పైకి గదిలోకి వస్తుంది. అలా ప్రిన్సెస్ అక్కడ నుంచి కిందకి వెళ్ళడానికి దారి వెతుకుతూ ఉన్నప్పుడే తనకి ఒక పరద వెనక ఒక చిన్న హోల్ కనిపిస్తుంది. వెంటనే ఆ హోల్ లోకి వెళ్తుంది. ఆ హోల్ లో నుంచి సీక్రెట్ దారి ఉంటుంది. అలా ప్రిన్సెస్ ఆ దారి నుంచి వెళ్తూ ఉన్నప్పుడే జూలియస్ ఉన్న గది కనిపిస్తుంది. అలా చాటుగా ఆ గదిలోకి చూస్తుంది. అప్పుడే తనకి తెలుస్తుంది తన పక్కన ఉండే తన ఫ్రెండ్ తో జూలియస్ కి అఫైర్ ఉంది అని. అదంతా చూసిన తర్వాత ప్రిన్సెస్ తన కత్తితో జూలియస్ ని సీక్రెట్ గా చంపడానికి వెళ్తుంది. కానీ అప్పుడే జూలియస్ దగ్గరికి ఒక సైనికుడు వచ్చి తనని కింగ్ పిలుస్తున్నాడని చెబుతాడు. దాంతో జూలియస్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా ప్రిన్సెస్ అక్కడ నుంచి మళ్ళీ తప్పించుకోవడానికి ట్రై చేస్తూ అక్కడ ఉన్న ఒక చిన్న హోల్ ద్వారా బయటకి వస్తుంది. అలా తను చాలా కష్టపడి బయటికి వచ్చిన తర్వాత తన ముందుకి ఒక పెద్ద గాడ్ వస్తాడు. వీడు చాలా పవర్ఫుల్ గా ఉంటాడు. అలా ప్రిన్సెస్ కి ఆ గాడ్ కి మధ్య ఫైట్ జరుగుతుంది. కానీ వాడు ఎంత ఉన్నా సరే ప్రిన్సెస్ తన మొత్తం స్కిల్స్ ని ఉపయోగించి ఆ గాడ్ ని చితక్కొట్టి పైనుంచి కిందకి తోసేస్తుంది. అలా ఆ గాడ్ కింద పడ్డ దగ్గరే జూలియస్ కూడా నిలబడి ఉంటాడు. అప్పుడే జూలియస్ కి అర్థమవుతుంది పైన ఏదో తేడా జరిగింది, ప్రిన్సెస్ తప్పించుకున్నట్టు ఉంది అని. అప్పుడే జూలియస్ ప్రిన్సెస్ ని పైన ఉందో లేదో చూడడానికి వెళ్ళిన ఆ లంబు సైనికుడిని పిలిచి అడుగుతాడు, నువ్వు నిజంగా ప్రిన్సెస్ ని అక్కడ చూసావు?
వెళ్తావా అని. దానికి ఆ సైనికుడు, నేను కష్టపడి పైకి వెళ్ళాను కానీ అక్కడ ప్రిన్సెస్ లేదు అంటాడు. దాంతో జూలియస్ అనుకుంటాడు, ఖచ్చితంగా ఇదంతా చేస్తుంది ప్రిన్సెస్సే అని. దాంతో జూలియస్ కి పిచ్చ కోపం వస్తుంది. వెంటనే తన వాళ్ళ అందరితో అంటాడు, వెళ్ళి ప్రిన్సెస్ ని ఎలాగైనా పట్టుకుని కింద నా దగ్గరికి తీసుకురండి అంటాడు. అలా తన మనుషులు మొత్తం ప్రిన్సెస్ ని పట్టుకోవడానికి వెళ్లిపోతారు. పైన ఉన్న ప్రిన్సెస్ కూడా అక్కడ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ మొత్తం సైనికులు తనని పట్టుకోవడానికి వస్తారు. అప్పుడు ప్రిన్సెస్ కి ఆ సైనికులకి మధ్య అదిరిపోయే ఫైట్ స్టార్ట్ అవుతుంది. అలా ఒక్కొక్కరుగా మొత్తం సైనికుల్ని చంపుతూ అక్కడ నుంచి వెళ్తూ ఉంటుంది. కానీ ఒకరి తర్వాత ఒకరు చాలా మంది సైనికులు వస్తూనే ఉంటారు. దాంతో ఇలా చేస్తే ఇంకా పైకి వస్తూనే ఉంటారు అని ఒక సైనికుని పట్టుకొని ప్రిన్సెస్ పైనుంచి కిందకి దూకుతుంది. అలా కిందకి దూకినా కూడా తనకి ఏమి అవ్వదు, ఎందుకంటే తన కింద ఆ సైనికుడు ఉంటాడు కాబట్టి. అలా కిందికి వచ్చాక ఇక్కడ కూడా సైనికులు ఉంటారు, వాళ్ళు కూడా ప్రిన్సెస్ పై అటాక్ చేయడానికి వస్తారు. అప్పుడే ప్రిన్సెస్ ఒక క్లాత్ ని పట్టుకొని కిటికీలోంచి బయటకి దూకుతుంది. అలా ఆ క్లాత్ సహాయంతో ఒక గది నుంచి ఇంకో గదిలోకి జంప్ చేస్తుంది. ఇప్పుడు ప్రిన్సెస్ కి చాలా గాయాలవుతాయి, అలాగే తను చాలా అలసిపోయి ఉంటుంది. అలా తను ఆ గదిలో నుంచి బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడే ఎవరో ఆ గదిలోకి వస్తున్నట్టు అనిపిస్తుంది. వెంటనే వెళ్లి పక్కన ఉన్న క్లాత్ వెనక వైపు దాక్కుంటుంది. అలా ఆ సైనికుడు గదిలోకి రాగానే ప్రిన్సెస్ ఆ సైనికుడు పై అటాక్ చేస్తుంది. అలా ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉన్నప్పుడే తనకి అర్థమవుతుంది, తనపై అటాక్ చేసింది సైనికుడు కాదు తన మాస్టరే అని. అప్పుడే తన మాస్టర్ గాయాలతో ఉన్న ప్రిన్సెస్ ను చూసి తనని మళ్ళీ ఒక పక్కకి కూర్చోబెడుతుంది. అప్పుడే ప్రిన్సెస్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతుంది. దానికి మాస్టర్, నేను నిన్ను వెతుక్కుంటూనే ఇక్కడికి వచ్చాను అంటుంది. అప్పుడే మాస్టర్ ప్రిన్సెస్ కి అయిన గాయాలకి ఆయింట్మెంట్ రాసి తనతో అంటుంది, నువ్వు జూలియస్ తో పెళ్లి చేసుకోనని చెప్పినందువల్ల తను మన రాజ్యంపై అటాక్ చేసి మన రాజ్యాన్ని మొత్తం సర్వనాశనం చేసి మీ అమ్మని నాన్నని కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకువచ్చాడు అంటుంది. ఇదంతా విని ప్రిన్సెస్ చాలా ఫీల్ అవుతుంది, తన వల్లే ఇదంతా జరిగింది, తన ప్రజలు కూడా చాలా మంది చనిపోయారు అనుకుంటుంది. దానికి మాస్టర్, ఇందులో నీ తప్పేం లేదు, నీకు ఇష్టం లేదు కాబట్టి ఇష్టం లేదని చెప్పావు, ఇందులో నీ తప్పేం లేదు, నీ ఇష్టాన్ని నువ్వు చెప్పావు అంతే అంటుంది. అలాగే ఇక్కడ నుంచి మనం తప్పించుకోవడానికి నీళ్ళలోంచి వెళ్లే ఒక దారి నాకు తెలుసు, అక్కడ నుంచి వెళ్తే మనం తప్పించుకోవచ్చు అంటుంది. అలా ఇద్దరు అక్కడ నుంచి బయటికి రావడానికి కిచెన్ లోకి వస్తారు. ఇక్కడే జూలియస్ కి సంబంధించిన కొంతమంది సైనికులు అక్కడ ఉన్న ఒక లేడీని టార్చర్ చేస్తూ ఉంటారు. అప్పుడే ప్రిన్సెస్ ఇంకా మాస్టర్ ఇద్దరు వెళ్లి ఆ సైనికులపై అటాక్ చేసి ఆ లేడీని అక్కడ నుంచి వెళ్లిపోమని చెప్తారు. దాంతో అక్కడికి ఇంకా జూలియస్ కి సంబంధించిన సైనికులు వస్తారు. అలా ప్రిన్సెస్ మాస్టర్ ఇద్దరు కలిసి ఆ సైనికుల్ని మొత్తాన్ని చంపేస్తారు. అప్పుడే జూలియస్ కీప్ మొయిరా కూడా అక్కడికి వస్తుంది. అలా మాస్టర్ కి మొయిరాకి మధ్య ఫైట్ జరుగుతుంది. మొయిరా కూడా మంచి ఫైటర్ అయి ఉంటుంది, అందుకే మాస్టర్ పై ప్రిన్సెస్ పై నాన్ స్టాప్ గా అటాక్ చేస్తుంది. అలా ఇద్దరిని చితక్కొట్టి తన దగ్గర ఉన్న వెపన్ తో ప్రిన్సెస్ ని ఒక దగ్గర వేలాడదీస్తుంది. అప్పుడే మాస్టర్ వచ్చి మొయిరా పై అటాక్ చేసి ప్రిన్సెస్ ని విడిపించడానికి ట్రై చేస్తుంది, కానీ మొయిరా అస్సలు తగ్గదు. అప్పుడే మాస్టర్ మొయిరా మొహంపై ఒక పంచ్ ని ఇస్తుంది, దాంతో తను వెనక్కి తగ్గి ప్రిన్సెస్ ని వదిలేస్తుంది. అప్పుడే మాస్టర్ ప్రిన్సెస్ ని తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోతూ ఉంటుంది, కానీ వెళ్తూ వెళ్తూ అక్కడ మొత్తం తగలబెడుతుంది. దాంతో మొయిరా ఆ ఫైర్ లో ఇరుక్కుపోతుంది. అలా మాస్టర్ ప్రిన్సెస్ ని తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోతుంది. అలా ప్రిన్సెస్ ని మాస్టర్ ఇక్కడ నుంచి బయటకు వెళ్లే దారి దగ్గరికి తీసుకువెళ్తుంది. అప్పుడే మాస్టర్ ప్రిన్సెస్ తో అంటుంది, ఇక్కడ నుంచి నువ్వు ఒక్కదానివే బయటకు వెళ్ళాలి, మొయిరా ఇక్కడికి రాబోతుంది, నేను తనని ఆపుతాను, నువ్వు మాత్రం ఇక్కడ నుంచి తప్పించుకో అంటుంది. కానీ ప్రిన్సెస్ మాత్రం తన మాస్టర్ ని వదిలిపెట్టి వెళ్ళాలి అనుకోదు. అప్పుడే మాస్టర్ అంటుంది, నువ్వు నీ వాళ్ళని నీ రాజ్యాన్ని కాపాడాలి అంటే నువ్వు ఇక్కడ నుంచి తప్పకుండా వెళ్లాల్సిందే అంటుంది. దాంతో ప్రిన్సెస్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా ప్రిన్సెస్ ఆ దారి నుంచి డైరెక్ట్ గా అండర్ గ్రౌండ్ లో ఉన్న ఒక జైల్ దగ్గరికి వస్తుంది. ఇక్కడే తన మొత్తం ఫ్యామిలీని బంధించి ఉంటాడు జూలియస్. ఇక్కడే ముగ్గురు సైనికులు కూడా ఉంటారు, వాళ్ళు ఇక్కడ ఉన్న బంధించిన వాళ్ళకి కాపలాగా ఉంటారు. ఈ ముగ్గురు సైనికులు ఇక్కడికి ఎవరు వస్తారులే అనుకుని ధైర్యంగా ఫుల్ గా తాగుతూ దావత్ చేసుకుంటూ ఉంటారు. కానీ అప్పుడే ప్రిన్సెస్ వాళ్ళ మధ్యకి వెళ్లి ముగ్గురిని చితక్కొట్టి చంపేస్తుంది. అలా ఆ సైనికుల్ని ప్రిన్సెస్ చితక్కొట్టడం వాళ్ళ నాన్న చూస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి ప్రిన్సెస్ బదులు తనకి ఒక కొడుకు కావాలి అనుకుంటాడు. ప్రిన్సెస్ ఇలా ఫైట్లు చేస్తూ ఉండడం తనకి అస్సలు ఇష్టం ఉండదు, కానీ ఇప్పుడు తన కూతురు అలా అందరిని చంపేయడం చూసి తనకు
ధైర్యంగా ఫీల్ అవుతాడు. అలా ప్రిన్సెస్ వాళ్ళ ఫ్యామిలీని మొత్తం విడిపించి అక్కడ నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. కానీ అప్పుడే అక్కడికి చాలా మంది జూలియస్ సైనికులు వస్తారు. అలా సడన్ గా వాళ్ళు వచ్చి అటాక్ చేసి ప్రిన్సెస్ ని సుర తప్పేలా చేస్తారు. అలా కొంతసేపటి తర్వాత ప్రిన్సెస్ కి మెలకువ రాగానే తను జూలియస్ ముందు ఉంటుంది. అలాగే తన వాళ్ళు అందరూ జూలియస్ ముందు బందీలుగా ఉంటారు. అలాగే తన మాస్టర్ ను కూడా బంధించి ఉంటాడు జూలియస్. అప్పుడే ప్రిన్సెస్ జూలియస్ తో అంటుంది, నువ్వంటే నాకు చాలా కోపం, తొందరలోనే నిన్ను చంపేస్తాను అంటుంది. అది వినగానే జూలియస్ కి ఇంకా కోపం వస్తుంది. తనతో అంటాడు, ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోను, నీ చెల్లెల్ని చేసుకుంటాను, ఇలా నీ చెల్లెల్ని చేసుకున్నా కూడా నీ రాజ్యం మొత్తం నా సొంతం అవుతుంది అంటాడు. అలా తన సైనికులతో చెప్పి ప్రిన్సెస్ ని చంపేయమని అంటాడు. అప్పుడే ప్రిన్సెస్ తన మాస్టర్ కి సైగ చేస్తుంది, తన చెల్లెల్ని తీసుకుని ఇక్కడ నుంచి వెళ్లిపో అని. అలా వెంటనే ప్రిన్సెస్ అక్కడ ఉన్న సైనికులపై అటాక్ చేస్తుంది. దాంతో తన మాస్టర్ కూడా అక్కడ నుంచి తప్పించుకోవడానికి టైం దొరుకుతుంది. అలా మాస్టర్ కూడా ప్రిన్సెస్ చెల్లెల్ని తీసుకుని అక్కడ నుంచి పారిపోతుంది. అలా ప్రిన్సెస్ మాత్రం అక్కడ సైనికుల్ని చితక్ కొడుతూ ఉంటుంది. కానీ జూలియస్ చెప్పగానే తన సైనికులు మొత్తం ప్రిన్సెస్ ని పట్టుకుని కిటికీలోంచి బయటకి విసిరేస్తారు. కానీ తను కింద పడకుండా నీళ్లలో వెళ్లి పడిపోతుంది. కానీ ఇప్పుడు తన చేతులు కట్టేసి ఉంటారు. అలాగే తను ఇప్పుడు సుర తప్పి కూడా ఉంటుంది. కానీ కొంతసేపటి తర్వాత తనకి మెలకు వస్తుంది. అప్పుడే తనకి గుర్తుకు వస్తుంది తన ఫ్యామిలీని కాపాడాలి, తన రాజ్యాన్ని కాపాడాలి అని. అందుకే తన కట్లని విప్పుకోవడానికి ట్రై చేస్తుంది. అక్కడే పక్కన ఒక సీసా ముక్క కూడా కనిపిస్తుంది. వెంటనే దాంతో తన కట్లని తెంపుకుని అక్కడి నుంచి బయటికి వస్తుంది. అలా నీళ్లలోంచి బయటికి వచ్చిన తర్వాత తన ఫ్యామిలీని కాపాడడం కోసం మళ్ళీ ఆ కోటలోకి వస్తుంది. కానీ తను వస్తూ ఉన్నప్పుడే తన ముందుకి సడన్ గా ఒక గార్డు వస్తాడు. అలా ఆ గార్డ్ తనతో ఫైట్ చేయడానికి వస్తూ ఉంటాడు. కానీ అప్పుడే తన పక్కన ఒక పెద్ద స్టాచ్యూ ఉంటుంది. ఈ స్టాచ్యూ వెనకే ప్రిన్సెస్ సిస్టర్ దాక్కుని ఉంటుంది. అలా ఆ గార్డు ఆ స్టాచ్యూ ముందుకి రాగానే ప్రిన్సెస్ సిస్టర్ స్టాచ్యూని ఆ గార్డ్ పైకి తోసేస్తుంది. దాంతో ఆ గార్డ్ అక్కడే చనిపోతాడు. అలాగే అక్కడికి తన మాస్టర్ కూడా వస్తుంది. అలా తన మాస్టర్ ని సిస్టర్ ని చూడగానే ప్రిన్సెస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి ఒక సీక్రెట్ ప్లేస్ కి వెళ్తారు. ఇక్కడ చాలా వెపన్స్ ఉంటాయి. అలా ప్రిన్సెస్ తన మాస్టర్ ఇద్దరు కలిసి అక్కడ ఉన్న వెపన్స్ ని తీసుకుని జూలియస్ సైనికులతో ఫైట్ చేయాలి అనుకుంటారు. అలాగే తన సిస్టర్ ని ఇక్కడే దాక్కోమని చెప్తుంది. అలా తర్వాత ఆ వెపన్స్ తీసుకుని ప్రిన్సెస్ ఇంకా తన మాస్టర్ ఇద్దరు కలిసి బయటికి వస్తారు. అలా జూలియస్ కి సంబంధించిన చాలా మంది సైనికుల్ని దారుణంగా చంపేస్తారు. అలాగే జూలియస్ కూడా తెలుస్తుంది ఇంకా ప్రిన్సెస్ బతికే ఉంది అని. అందుకే చాలా మంది సైనికుల్ని ప్రిన్సెస్ పైకి పంపిస్తాడు. కానీ ఎంత మంది సైనికులు వచ్చినా మాస్టర్ ని ప్రిన్సెస్ ని ఏమి చేయలేకపోతారు. వాళ్ళు ఇద్దరు కలిసి అంత మంది సైనికుల్ని చితక్ కొడుతూ ఉంటారు. తర్వాత ఇక్కడ ప్రిన్సెస్ సిస్టర్ కనిపిస్తుంది. తను మెల్లగా ఎక్కడైతే తన రాజ్యానికి సంబంధించిన వాళ్ళని తన అమ్మ నాన్నని బంధించి ఉంచారో అక్కడికి వస్తుంది. అలా వెనక నుంచి సైనికుడి డ్రెస్ వేసుకుని అందరి కట్లను విప్పేస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ జూలియస్ ప్రిన్సెస్ సిస్టర్ ని మ్యారేజ్ చేసుకోవడం కోసం అంత రెడీ చేసి పెట్టి ఉంటాడు. అంతలో జూలియస్ ప్రిన్సెస్ సిస్టర్ అక్కడ ఉన్న వాళ్ళ కట్లు విప్పడం చూస్తాడు. వెంటనే తనని పట్టుకుని అక్కడ ఉన్న చర్చి ఫాదర్ దగ్గరికి తీసుకువెళ్తాడు. మా ఇద్దరికి పెళ్లి చేయమని చెప్తాడు. తర్వాత ఇక్కడ మహల్ బయట చూపిస్తారు. ఇక్కడ ప్రిన్సెస్ ఇంకా తన మాస్టర్ అందరిని చంపేసి మహల్ లోకి వస్తారు. కానీ చర్చి లోపలికి మాస్టర్ రాగానే అక్కడ మొయిరా తన మనుషులతో రెడీగా ఉంటుంది. అలా మాస్టర్ వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉన్నప్పుడే ప్రిన్సెస్ రాజ్యానికి చెందిన వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. వాళ్ళు మాస్టర్ కి హెల్ప్ చేస్తూ మొయిరా వాళ్ళతో ఫైట్ చేస్తారు. తర్వాత ఇక్కడ ప్రిన్సెస్ కూడా తన ఫ్యామిలీని కాపాడడానికి లోపలికి వస్తుంది. కానీ అప్పుడే తన ముందుకి మొయిరా వస్తుంది. అలా మొయిరాకి ప్రిన్సెస్ కి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇక్కడ చర్చి లోపల ఒకరిపై ఒకరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే జూలియస్ ప్రిన్సెస్ ఫాదర్ పై అటాక్ చేసి తనని చంపబోతూ ఉంటాడు. కానీ అప్పుడే అక్కడికి మాస్టర్ వస్తుంది. తను వెంటనే జూలియస్ పై అటాక్ చేస్తుంది. అలా ఇద్దరి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బయట కూడా ప్రిన్సెస్ కి మొయిరాకి మధ్య ఫైట్ ఇంకా జరుగుతూ ఉంటుంది. ఇద్దరు మంచి ఫైటర్స్ కాబట్టి ఒకరికొకరు తగ్గకుండా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. లాస్ట్ కి ప్రిన్సెస్ మొయిరాని చితక్ కొట్టి చంపేస్తుంది. ఆ తర్వాత వెంటనే ప్రిన్సెస్ చర్చి లోపలికి వెళ్తుంది. ఇక్కడ జూలియస్ తన మాస్టర్ ని గాయపరిచి తన ఫ్యామిలీని బంధించి ఉంటాడు. అదంతా చూసి ప్రిన్సెస్ చాలా బాధపడుతుంది. అప్పుడే మాస్టర్ మనిషి అక్కడికి వచ్చి మాస్టర్ ని కాపాడి అక్కడి నుంచి తీసుకువెళ్తాడు. ఇప్పుడు అక్కడ ఫైట్ చేసుకోవడానికి జూలియస్ ఇంకా ప్రిన్సెస్ ఇద్దరే ఉంటారు.
అందువల్ల ఇద్దరి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. జూలియస్ కూడా మంచి ఫైటరే కాబట్టి ప్రిన్సెస్ పై నాన్ స్టాప్ గా అటాక్ చేస్తూ ఉంటాడు. అలా ఫైట్ చేస్తూనే చర్చిలో నుంచి బయటకు వస్తారు. ఇప్పుడు ప్రిన్సెస్ చాలా గాయపడడం వల్ల తను పైకి లేవలేకపోతుంది. అందువల్ల జూలియస్ ముందు మోకాలపై కూర్చుంటుంది. అలా ప్రిన్సెస్ గొంతు దగ్గర కత్తి పెట్టి జూలియస్ అంటాడు, ఇక నుంచి ఇక్కడ రాజుని నేనే, నా ముందు ఎవ్వరు తల ఎత్తకూడదు, ఎత్తితే అందరికి ఇదే గతి పడుతుంది అని ప్రిన్సెస్ ని చంపబోతూ ఉంటాడు. కానీ ప్రిన్సెస్ ఏమి చేయలేకపోతుంది, తను ఇప్పుడు చాలా గాయాలతో ఉంటుంది. అప్పుడే తనకి చిన్నప్పుడు తన మాస్టర్ చెప్పిన విషయాలు గుర్తుకు వస్తాయి. నీ జీవితంలో ఎప్పుడైనా ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు నీ మొత్తం దృష్టిని నీ శత్రువు పైన, నువ్వు చేసే యుద్ధం పైనే ఉంచాలి. ఒక్క చిన్న అవకాశం నీకు దొరికినా నీ శత్రువుని నాశనం చేసేయాలి అని చెప్పి ఉంటుంది. అది గుర్తుకు తెచ్చుకొని ప్రిన్సెస్ చాలా కూల్ గా ఈ జూలియస్ ని చూస్తూ ఉంటుంది. చిన్నగా జూలియస్ తన దృష్టి తిప్పగానే సడన్ గా తన చేతిలో ఉన్న కత్తి తీసుకుని జూలియస్ తలని నరికేస్తుంది. అలా జూలియస్ చనిపోతాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న కిరీటాన్ని తీసుకువెళ్లి వాళ్ళ నాన్నకి ఇస్తుంది. ఇప్పుడు వాళ్ళ నాన్న ప్రిన్సెస్ ని చూడగానే చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఎప్పుడు తను ఒక కొడుకునే కావాలి అనుకున్నాడు, కానీ కొడుకు కంటే ఎక్కువైన తన కూతురు ఉంది అనుకుంటాడు ఇప్పుడు. అలాగే అందరి ముందు చెప్తాడు, నా తర్వాత నా రాజ్యాన్ని మొత్తం చూసుకునేది నా కూతురే అని. అలాగే ఇక నుంచి మన రాజ్యంలో ఏ అమ్మాయి అయినా తనకి ఏది చేయాలనిపిస్తే అది చేస్తుంది అంటాడు. ఇక నుంచి ఈ రాజ్యంలో మగవాళ్ళకి ఎంత హక్కు ఉంటుందో ఆడవాళ్ళకు కూడా అంతే హక్కు ఉంటుంది అంటాడు. అలాగే ప్రిన్సెస్ అక్కడే ఉన్న తన మాస్టర్ ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే తను ఇంకా ప్రాణాలతోనే ఉంది అని. అలా అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు అనిపించిందో ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.